వైఎస్ఆర్ కాంగ్రెస్ ని వీడిన ఆర్కే యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన నెల రోజులకే తిరిగి వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఆర్కేని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్ చేరిన రోజే కీలక బాధ్యతలు అప్పగించారు. వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆర్కే. వివిధ కారణాలతో 2 నెలల పాటు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్న ఆర్కే, రాష్ట్రంలో పేదలకు మంచి జరగకూడదన్న విపక్షాల ప్రయత్నాలను అడ్డుకోవడానికి మళ్లీ పార్టీలో చేరానని చెప్పారు. 2009 నుంచి ఈ రోజు వరకు మొన్నటి వరకు అండగా ఉన్నాను. ఈ 2 నెలల కాలం నేను చేసినటువంటి ఆ పొరపాటు ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకొని తిరిగి పేదవాడి ఆశయ సాధన కోసం జగనన్నకి అండగా నిలబడాలి. అటువైపున చూస్తే ఇవాళ రేపు ఎవరైనా సరే పొరపాటున టీడీపీకి ఓటేస్తే అది పేదవాడి తన ఎదుగుదలకు వ్యతిరేకంగా వేసుకున్నట్టు ఓటుగా మనం భావించాలి. ఆర్కే తిరిగి పార్టీలో చేరడం శుభ పరిణామమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆయన రాకతో గుంటూరు జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి పరిణామం. ఆర్కే ఇస్ ఎ సిన్సియర్ పొలిటీషియన్, నాకు తెలిసినంత వరకు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే కొద్దిగా అట జరిగాడు, కారణాలు ఏంటో నాకు తెలియదు. మళ్ళా సరైపోయాడు, పార్టీకి మరింత బలాన్ని, మంగళగిరిలో మరింత బలాన్ని, మా జిల్లాలో మరింత బలాన్ని చేకూరుస్తుందని నేను నమ్ముతున్నాను. సామాజిక సమీకరణాల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజీ చిరంజీవిని వైఎస్ఆర్సీపీ అధిష్టానం నియమించింది. ఈ క్రమంలో వైసీపీతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే నెల వ్యవధిలోనే కాంగ్రెస్ ను వీడి తిరిగి సొంత గూటికి చేరారు. పార్టీలో చేరిన అనంతరం ఆర్కేకు మంగళగిరిలో పార్టీ గెలుపు బాధ్యతను అప్పగించారు జగన్. అలాగే పొన్నూరులోనూ అభ్యర్థి ఎంపిక, గెలుపు బాధ్యతను ఆర్కేకే ఇచ్చారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఆర్కే కీలక పాత్ర పోషించాలని కోరారు. ఆర్కే చేరికతో మంగళగిరిలో సంబరాలు చేసుకున్నారు వైసీపీ కార్యకర్తలు.